లక్ష్మీనారాయణ గారు చెప్పండి ఏమిటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నట్లేనా అమిత్ షా భేటీనా ఏంటి త్రిపుర వ్యూహం అన్నారు ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి కూడా వస్తారని ప్రచారం చేశారు మీ పార్టీ నేతలకు మీరు కానీ ఇతరులు కానీ ఏమిటి అసలు మీ వ్యూహం ఏమిటి భారతీయ జనతా పార్టీ పార్టీలోకి పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసించి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి అభివృద్ధి మీద సంతృప్తికరమైనటువంటి భావంతో మరి ఈ నేతృత్వంలో పనిచేయాలనేటువంటి ఆకాంక్షతో వచ్చేటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయనేటువంటి విషయం స్పష్టం. అదే రకంగా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి కూడా కాదు అంతకు ముందు కూడా ఎన్నికలప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక ఆలోచన అనేటువంటిది అభిప్రాయం అనేటువంటిది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ఏం దాన్ని దాచుకోలేదు కూడా. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఆ సమయం ఎప్పుడన్నది అనేటువంటిది ఆలోచన కానీ వారు రావాలనేటువంటి భావన అనేటువంటిది వారిలో నిగూఢంగా ఉన్నటువంటి భావన పదే పదే వ్యక్తం చేసినటువంటి విషయం ఇది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ టిఆర్ఎస్ ను మరి అవినీతి అరాచక కుటుంబ నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అంతకుముందు గౌరవ ఎమ్మెల్యే ఈటల మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు కానీ ఈ రకంగా మరి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీలో వారికి వారి అనుభవానికి తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్థితిలో మరి నమ్మకం రైట్ ఓకే ఈ నమ్మకాలు ఇవన్నీ కదా రాజకీయంగా జరిగే వ్యవహారాలు అన్నీ జనానికి కూడా తెలుసు అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరేంటి ఇంకెంతమందిని తీసుకుంటూ ఎంతమంది మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉందనండి లేదంటే ఎంతమందిని లాగే అవకాశం ఉందనండి ఏదైనా కానీ మొత్తం మీద బీజేపీ త్రిపుర యాంగిల్లో ఎంతమందిని లాగే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి పూర్వం నుంచి పనిచేస్తున్నటువంటి గతంలో నిలబడ్డటువంటి వాళ్ళు కానీ గతం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ మరి అక్కడ విశ్వాసం కల్పిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఎక్కడైతే ఆ లోటు ఉన్నదో అక్కడ మరి ఈ నమ్మకంతో పార్టీకి వచ్చేటువంటి వాళ్ళను భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా. ఎంతమంది వచ్చే అవకాశం ఉందని తెలియదు. ఉదాహరణకి మీ నిజామాబాద్ జిల్లా తీసుకుందాం, నిజామాబాద్ జిల్లా కానీ పక్కన కామారెడ్డి జిల్లా కానీ వీటిలోంచి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? పార్టీలోకి నిర్దిష్టంగా సంఖ్య అనేటువంటిది మనం చెప్పడం కాదు. పార్టీ ఖచ్చితంగా వచ్చే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతుంది. వచ్చే వాళ్ళ స్థాయిని బట్టి పార్టీలో అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా రైట్. ఇంకో రకమైనటువంటి పరిస్థితులు ఆ రకమైనటువంటి ఎందుకంటే పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకున్నది అనేటువంటి విషయమే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించేది. పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది, పార్టీ మరి రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే ప్రజల్లో ఓకే ఓకే పాలన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మరి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం, అట్లాగే రైస్ మిల్లర్లు పాపం అన్ని ఇబ్బందులు పడి మొలకలు వచ్చే పరిస్థితి రాక రావటం, ఇటువంటివన్నీ మీకు బీజేపీకి నష్టం చేయవా? అంటే మీరు ఒక విషయాన్ని నేను ఇక్కడ రైస్ మిల్లర్స్ ఏదైతే ఉన్నదో లాస్ట్ సీజన్ కు సంబంధించి మిల్లింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ కూడా సప్లై చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు సప్లై చేయలేదు అనేటువంటి విషయంలో కేంద్ర బృందాలు వెళ్ళడం కూడా జరిగింది. మరి వాటిని అక్కడ ఉన్నటువంటి స్టాక్ను వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది. చాలా డిజార్డర్స్ వచ్చినాయి. చూపించిన దానికి ఇచ్చిన దానికి మరి రైతుల నుంచి కొనుగోలు చేసిన దానికి కానీ రైస్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ డీవియేషన్ ఎక్కువనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలకు పురమాయించింది అక్కడ ఉన్నటువంటి వాటికి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 10 కిలోలు గరీబ్ కళ్యాణ్ యోజన కింద 10 కిలోలు ఉచితంగా ఇచ్చేటువంటి విషయంలో సెప్టెంబర్ వరకు ఇవ్వాల్సిన దగ్గర 3 నెలల నుంచి ఇవ్వడం
కేంద్రం ఇస్తున్నటువంటి 5 కిలోలు తాను కలిపేటువంటి 1 కిలోకు మాత్రమే పరిమితమే 6 కిలోలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదల కోసం ఇచ్చినటువంటి, పేదల బాగు కోసం ఇచ్చినటువంటి, వాళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చినా ఆపడం ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా. ఇంకొక 2 పాయింట్లు చకచకా చెబితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల మీకు నష్టం జరగదా? టీఆర్ఎస్ వాళ్ళు ఆ పాయింట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరా? అంటే ఇక్కడ అది బూమరాంగ్ అవుతా ఉన్నది. 16లో కలిసినప్పుడు చాలా స్పష్టంగా మరి ఏమి కంప్లీట్ చేయాలా, ఏ ప్రొసీజర్ కంప్లీట్ చేయాలనో రాష్ట్రానికి రాసింది. 18 వరకు కూడా అవన్నీ కాదు, అందులో కొన్ని పూరించారు, కొన్ని పూరించలేదు, కొన్నిటిని సబ్మిట్ చేసారు, కొన్నిటిని సబ్మిట్ చేయలేదు. మరి 18 తర్వాత కూడా సబ్మిట్ చేయమని కరస్పాండెన్సింగ్ చేసినటువంటి ఇరిగేషన్ శాఖ కరస్పాండెన్స్ చేస్తే, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇది సజావుగా లేనటువంటి పరిస్థితుల్లో సబ్మిట్ చేయడానికి సిద్ధంగా అనేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కేంద్ర మంత్రి టుడు గారు ఇవాళ చాలా పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని ఈ కారణాల వల్ల మేము జాతీయ హోదా కల్పించలేము, కనీసం యాక్సిలరీ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ కింద అందించలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి. రైట్, ఫైనల్ గా చెప్పండి, టీఆర్ఎస్ వారు కాంగ్రెస్ తో ఏర్పాటు చేసిన ఈడీ సోనియా గాంధీ మీద మీరు కక్ష సాధిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ కదా, వేధింపులని. మరి టీఆర్ఎస్ కూడా హాజరైంది, నిజంగానే సోనియా గాంధీ మీద కక్ష సాధింపా లేకపోతే నిజమైన కేసులు ఉన్నాయా? మరి టీఆర్ఎస్ హాజరవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే నేను విషయంలో హెరాల్డ్ కేసుకు సంబంధించి 2000 కోట్ల ప్రభుత్వము పేపర్ కోసం ఇచ్చినటువంటి ఆస్తులను తమ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎవరు అధికారం ఇచ్చారు? అది ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిని ప్రైవేటుగా మార్చుకోవడానికి అవకాశం లేదు. అది అనైతికము, అది దోపిడీ. ఆ దోపిడీ చేసినటువంటి విషయం టెక్నికల్ గా రూఢి అయినటువంటి సందర్భంలోనే వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాన్ని, వీళ్ళ పేర్ల మీద మారినప్పుడు వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి విషయంలో ఈడీ ఎంక్వైరీ చేస్తే తమ పాత్రను స్పష్టం చేసే విషయంలో వాళ్ళు తప్పనిసరిగా ఈడీ ముందు హాజరు కావాలి. కానీ దీనికి ఇంత రాద్ధాంతం చేయడం అనేటువంటి సబబు కాదు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ, ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళు చెప్పాలా? ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ గారు వీళ్ళిద్దరిని మరి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పిన దానికి ఏదైతే ప్రెడిక్షన్ ఉన్నదో ఆ రకమైనటువంటి రీతిలోనే ఇవాళ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, డేనియల్ తప్పనిసరిగా పొరపాటు చేసినటువంటి వాళ్ళు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగితే నిర్ధారణ అయితే స్పష్టమైనప్పుడు దానికి అవసరం, దానికి అనుగుణంగా చట్టపరంగా శిక్షణ అనుభవించాలి.